వానాకాలం సన్నరకం ధాన్యం పండించిన రైతులు తొందరపడి దళారులకు సన్నరకం ధాన్యాన్ని అమ్ముకోవద్దని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గొంగడి మహేందర్ అన్నారు. ఈ క్యాంపు విధంగా కూడా మరిగిరిగే ఈ నడి కూడా సంఘానికి దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాకు సహకార సంఘ సమావేశాలు పెట్టినప్పుడు ఈ విషయం వారి దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోతాం. మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారు కూడా చెప్తారు. నిజంగా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమంగా మనం చేయడం అనేది మనకు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా పాత్ర ఉండడం అనేది మాత్రం సంతోషంగా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి కారకులైనటువంటి మాజీ చైర్మన్ సురేష్ గారికి, వారి పాలక వర్గానికి, అదేవిధంగా ఈ రోజునటువంటి పాలక వర్గం రామారావు గారు కావచ్చు, వారి పాలక వర్గానికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషం. మరి ధాన్యం కొనుగోలు విషయంలో మనకు ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి కొందరు ప్రస్తావించారు ధాన్యం కొనుగోలు విషయంలో. మరి ధాన్యం కేంద్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కోవిడ్ సమస్య ఇంత తీవ్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు వారు ముందుకు వచ్చి ప్రతి రెవెన్యూ గ్రామంలో రైతు కళ్ళాల దగ్గరికి పోయి మరి ధాన్యం కొనుగోవాలి అని చెప్పి నిర్ణయం మరి మీరు చూశారు. లాస్ట్ ఇయర్ కూడా మరి పోయిన పంట కూడా మనం అందరం కూడా మరి ధాన్య సేకరణ పూర్తి స్థాయిలో సేకరించినటువంటి విషయం మీకు అందరికి తెలుసు. ఈరోజు పోయిన వ్యాసంగా దాదాపు 13,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు మరి తెలంగాణ మరి ఈరోజు మన నల్గొండ జిల్లాలో కొనుగోలు చేసినటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా ఫోన్ చేస్తున్నాం. ఈరోజు భారతదేశానికి ఏ విధంగానైతే మరి తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారమో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ధాన్యాగారంగా పోయిన యాసంలో జరిగిందని చెప్పి మనం చేయడానికి సంతోషిస్తున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కూడా 83 రోజులలో వారి ఖాతాలలో డబ్బులు ఇవ్వడం కూడా అది కేసీఆర్ ప్రభుత్వానికే సాధ్యమైంది, టీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమైంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ ఎక్కువ కూడా మరి సన్నధాన్యం మరి పనుతుంది. మరి దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న ఒక ప్రకటన కూడా చేశారు. సన్నధాన్యం కూడా రైతులు కూడా ఎవరు కూడా తొందర పడకండి, సన్నధాన్యం కూడా నిర్ణయం తీసుకుపోతున్నాం, తొందరలోనే బయ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి రేపు ఎన్నికలు ఉప ఎన్నికలు కావాలని ఏమిటో రైతు మరి మంచి శుభార్థ ఈ తెలంగాణ రైతానికి రాబోతుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా తొందర పడకండి, దళారులను నమ్మకండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనడానికి కొనుగోలు చేయడానికి సరే మరి వారు ముందుకు వస్తున్నారు. కేసీఆర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మరి వారి పిలుపు కోసం మనం చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి అదేవిధంగా ఇక సహకార మిల్లు కోసం మరి ఇప్పుడున్న చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు మరి మిగతా వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. ఇక్కడ ఫార్మైడ్ ఇండస్ట్రీ కావాల్సినటువంటి అవసరం నడిగడంలో ఉంది, ఈ సంఘం తరఫున చేయాలనేటువంటి కోరిక ఉందని చెప్పారు.